ప్రేక్షకులకు నమస్కారం ధ్యాన భారతీయం కార్యక్రమానికి సాదర స్వాగతం ఈ ప్రపంచం మొత్తం ఆధ్యాత్మిక ప్రగతి వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ధ్యానం శాకాహారం పిరమిడ్ పత్రిజీ గారి ఆశయ సాధన మేరకు ప్రతి ఒక్కరూ కూడా వెలుగు వారై విస్తృతంగా దేశ విదేశాల్లో ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ యొక్క మనోగతాలు వారి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు పత్రిజీ గారితో వారికున్న అనుబంధాన్ని పంచుకునే అపురూపమైన కార్యక్రమమే ధ్యాన భారతీయం ఈ నేపథ్యంలో అతి చిన్న వయసులో ధ్యానంలోకి వచ్చి ధ్యాన ప్రచారం చేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ధ్యాన ప్రచారం చేసే వాళ్ళకి విస్తృతంగా తన ప్రోత్సాహాన్ని అందిస్తూ విజయవంతంగా ముందుకెళ్తున్నారు ప్రముఖ పిరమిడ్ మాస్టర్ అభినవ్ గారు ఆయన సాగించిన ప్రతి ప్రయాణం నిత్యనూతనం చేసే ప్రతి పని నిత్య చైతన్యం ధ్యానమే ఊపిరిగా చేసుకుని ధ్యాన ప్రచారం కోసం నడుం బిగించిన యోధుడతడు ఆయనే శ్రీ అభినవ్ గారు నిస్వార్థ సేవే ఆయన ఆస్తి అంతు చిక్కని ఆత్మవిశ్వాసమే ఆయన ఆయుధం కష్టాలకు కన్నీళ్లకు నెరవకుండా ధ్యాన ప్రచారమే పరమావధిగా భావించి దానికోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రముఖ పిరమిడ్ మాస్టర్ శ్రీ అభినవ్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే కార్యక్రమం ధ్యాన భారతీయం. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. అభినవ్ గారు, ధ్యానంలోకి మీరు ఎప్పుడు వచ్చారండి? నేను 1997లో 8th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా అమ్మగారి ద్వారా వచ్చానండి. ఎనిమిదో తరగతిలోనే మా అమ్మగారి పేరు సుజన, మాది నెల్లూరు. ఆమె 97లో ధ్యానం తెలుసుకున్న తర్వాత ఇంట్లో చేసేవారు. అప్పటి నుంచి మేము కూడా ఇంట్లో ఏదో అప్పుడప్పుడు చేసేవాళ్ళం, కంటిన్యూస్గా చేసేది లేదు, అప్పుడప్పుడు చేసేవాళ్ళమే. బట్ మెడిటేషన్ క్లాసెస్ అటెండ్ అయ్యేది అంతా 8th స్టాండర్డ్లోనే స్టార్ట్ అయింది. చక్కటి వయసులో బీజం పడింది. కరెక్ట్. దానికి 100 మార్క్స్ మా మదర్కి ఇవ్వాలి. కరెక్ట్ టైంలో ఏది అవసరమో అది ఇచ్చారు. అదే ప్రతి తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలకి ఇస్తే వాళ్ళకి ఇంకా ఏ ఆస్తుపాస్తులు ఏం అవసరం లేదు, వాళ్ళే చక్కగా వాళ్ళ జీవితాన్ని బంగారు భవిష్యత్తు చేసుకోవచ్చు. సూపర్, మంచి విషయం చెప్పారు. పత్రిజీ గారితో మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది? 97 ఎండింగ్లోనే సార్ నెల్లూరుకు రావడం జరిగింది. నెల్లూరుకు వచ్చినప్పుడు సార్ని సాయిబాబా మందిరంలో కలవడం జరిగింది. అక్కడ సాయిబాబా మందిరంలో ప్రతి వీక్ మాకు మెడిటేషన్ క్లాసెస్ జరిగేది. 97లో నెల్లూరులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనందరావు గారు ఉండేది అప్పట్లో, ఆయన ఆధ్వర్యంలో జరిగేది క్లాసెస్. అప్పుడు సార్ ఒకసారి నెల్లూరుకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం మీట్ అవ్వడం జరిగింది. ఓకే, ఎలా అనిపించింది అప్పుడు? చాలా బాగా అనిపించింది. పత్రి సార్ని చూడడం కానీ, ఇంకా ఆయన ఏం చెప్తున్నా ఆయన చెప్పేదంతా కరెక్టు, ఇదే అసలైన సత్యము. మనం చేసేదంతా పూజలు ఇవన్నీ కరెక్ట్ ఏమో తెలియదు కానీ ఇది ఇంకా హయ్యెస్ట్, పూజల కంటే ధ్యానమే చాలా గొప్పది అని నాకు అప్పటి నుంచే ప్రతి మాట ఏం చెప్పినా అది ఆయన చెప్పేది కరెక్టు, అదే సత్యము, ఇంకేది సత్యం కాదు అని అనిపించేది. ధ్యానం కూడా రెగ్యులర్గా చేసేవాడిని కాదు అప్పట్లో, బట్ సార్ మాటలు ఏదన్నా క్యాసెట్లు వచ్చేది అప్పట్లో, ఆ క్యాసెట్లు అవి ధ్యాన సింహపురి అని ఒక పత్రిక కూడా అప్పుడు నెల్లూరులో చేసేవాళ్ళు, దాంట్లో విషయాలు కానీ సార్ ఏం చెప్పినా అది కరెక్ట్, అదే సత్యం. ధ్యాన ప్రచారం అనేది మీరు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రదేశం నుంచి మొదలు పెట్టారు? ధ్యాన ప్రచారం ముందు నేను 97లో తెలుసుకున్న తర్వాత పెద్దగా చేసేవాడిని కాదు. మా మదర్ బాగా చేసేవాళ్ళు, మా సిస్టర్ బాగా చేసేది. మా సిస్టర్ పేరు శ్రావ్య, తను ఇప్పుడు పూణేలో ఉంటున్నారు. సో వీళ్ళిద్దరు బాగా చేసేది. మా మదర్కి ఆస్తమా అవన్నీ ఉండేది, నెక్ కూడా ఒకటి కాలర్ పెట్టుకోవాల్సినట్టుగా నెక్ పెయిన్ కూడా ఉండింది. మెడిటేషన్ చేసిన ఒక 20 డేస్కే తనను తీసేయడము, ఆస్తమాకి ట్యాబ్లెట్స్ ఇది వాడేది పైప్ లాంటిది, అవన్నీ వాడకుండా అంతా క్లియర్ అయిపోయింది అన్నమాట. అవన్నీ తెలుసు బట్ సరిగా చేసేవాడిని కాదు. ఎగ్జామ్స్ వస్తే ఎగ్జామ్స్ ముందు ధ్యానం చేయడము, అప్పుడు మార్కులు రావాలి కదా, ఫస్ట్ అంతా చదివేవాళ్ళం కదా, బట్ ½ అవర్ 20 మినిట్స్ మెడిటేషన్ చేసి చదువుకుంటే తొందరగా అర్థమయ్యేదంతా. నాకు ఎప్పుడు చదివేవాడిని కాదు, ఓన్లీ ఎగ్జామ్స్ ముందు చదివేవాడిని, ఎగ్జామ్స్ అప్పుడు మెడిటేషన్ చేసేవాడిని. వాటికి కూడా నాకు 70-75% వచ్చేసేది. అట్లా స్టార్ట్ అయింది. అయితే ధ్యాన ప్రచారం అంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు కొద్దిగా మా కాలేజీలో మాకు సాంస్క్రిట్ సార్ ఒకరైన సాయి కుమార్ రెడ్డి అని ఉండేవాళ్ళు, ఆయన ప్రోత్సహించేది నన్ను, నువ్వు మెడిటేషన్ చేస్తావు కదా అప్పుడప్పుడు క్లాస్లో చెప్పు మెడిటేషన్ గురించి దాని లాభాలు అంటే ఆ విషయాలు చెప్తుండేది. అట్ట క్లాస్లో ఫస్ట్ ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేశాను. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే 2004 హైదరాబాద్ ధ్యాన యజ్ఞంలో హైదరాబాద్కి వచ్చి పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడము ఇట్లా స్టార్ట్ అయింది. అప్పుడు టీంలో అంటే సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయ శర్మ గారు, పరమేశ్వర్ రెడ్డి, ఉమా మహేష్ ఇలాంటి వాళ్ళందరితో అప్పుడు కలవడం జరిగింది. కలిసి వాళ్ళతో పాటు ఈ ధ్యానయజ్ఞం కార్యక్రమాల్లో, ఎందుకంటే వీళ్ళు ముందుగానే తెలుసు నాకు, అంటే 97 నుంచి రెగ్యులర్గా కర్నూలులో ధ్యానయజ్ఞానికి వెళ్తూ ఉండేది. సో అక్కడ పరిచయము, వాళ్ళ ద్వారా అప్పుడు బాగా స్ప్రెడ్ చేయాలి ఆంధ్రాలోనే కాదు ఇంకా అదర్ స్టేట్స్కి కూడా వెళ్ళాలి అని 2004లో మెయిన్ కాన్సెప్ట్ అంటే ప్రచారం చేయాలని బాగా అనిపించేది. సో 2004 ధ్యానయజ్ఞం అయిన తర్వాత 2005లో సారు మహారాష్ట్రలో కూడా బాగా మనం ధ్యాన ప్రచారం చేయాలి, ఆంధ్రాలో బాగానే ఉంది ఇంకా అదర్ స్టేట్స్కి వెళ్ళాలి అన్నప్పుడు మా మదర్ని వచ్చి అడిగారు అనమాట, మేడం ఎట్ట మీరు మహారాష్ట్ర పోయి అక్కడ ప్రచారం చేయాలి అంటే, మా మమ్మీ ఎక్కువ ఆలోచించరు సార్ చెప్తే చేయాలి అని చెప్పి ఇంకా వెంటనే ఓకే సార్ అనేసి, మాది నెల్లూరు, మాకు మహారాష్ట్రలో ఎవరు బంధువులు లేరు, మాకు ఏం తెలియదు సార్ చెప్పగానే ఓకే. సరే మా వాళ్ళందరూ ససేమిరా ఏంది ఏం చేస్తున్నారు మీరు, మా ఫాదర్ అప్పటికే మా 95లోనే మా ఫాదర్ చనిపోయారు. సో ఎన్నో ఎట్లా చేస్తున్నావు ఈ పిల్లలు వాళ్ళు ఎట్టా భవిష్యత్తు ఏంది అక్కడికి వెళ్ళిపోతే ఎట్టా అది అంటే, అవన్నీ లేదు మా సార్ చెప్పారంటే వెళ్ళాల్సిందే అనేసి మా ఉండే ఆ సామాన్లు మనం తీసుకొని మొత్తం పూణేకి 2005లో షిఫ్ట్ అయిపోవడం జరిగింది. మొత్తం టోటల్ ఫ్యామిలీ షిఫ్ట్. నేను అప్పటికి ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేశాను. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా నాకేమి ప్లాన్ లేదు. మా సిస్టర్ది ఇంజనీరింగ్ అయ్యింది అప్పుడే. సో ఫస్ట్ పూణేకి వెళ్ళాము. పూణేలో ఆల్రెడీ సుమంత్ అన్న అని చెప్పేసి మన అనంతపురం చెందిన పిరమిడ్ మాస్టర్ ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సో మేము కూడా వెళ్ళి ఆయనతో జాయిన్ అయ్యాం. మాతో పాటు పద్మజ మేడం అని, తర్వాత వాణి మేడం అని, ఉమా మహేష్ వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి మహారాష్ట్రలో పూణే బేస్ పెట్టుకొని మహారాష్ట్ర ప్రచారం స్టార్ట్ చేసాం. సో మహారాష్ట్ర ప్రచారంలో భాగంగా పూణే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి 40 days డైలీ మెడిటేషన్ ఈ కాన్సెప్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసాం. అక్కడ మా గ్రూప్ అంతా ఒక 20-25 మెంబర్స్ ఉండేది. సో 40 days మెడిటేషన్కి మారుతి అన్ననే ఒక సీనియర్ మాస్టరు అనంతపూర్ ఆయన కూడా, ఆయన మీ అందరం కలిసి విజయ్ కుమార్ అని కర్నూలు ఆయన కూడా సీనియర్ మాస్టరే, వీళ్ళందరూ రెగ్యులర్గా వెళ్ళి ఆ రోజు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి మార్నింగ్ మెడిటేషను క్లాసు ఇట్లా అరేంజ్ చేసామట. తర్వాత ప్రతి 2 monthsకి ఒకసారి పత్రి సారు పూణేకి వచ్చేది, అదే 2 days వర్క్షాప్ నిర్వహించారన్నమాట. ఆ 2 months వర్క్షాప్కి 2 months అంతా ఈ టీం అంతా కష్టపడేది. ఒక 100,000 పాంప్లెట్లు కొట్టించేసి రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా ఆ విధంగా ప్రచారం చేయడము, తర్వాత వీళ్ళకి తెలిసిన ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళడము వాళ్ళకి చెప్పడము, తర్వాత ఆ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళకి ఫ్రీ మెడిటేషన్ మన ఎట్టా ఫ్రీ మెడిటేషనే ప్లస్ ఫుడ్ కూడా అరేంజ్ చేయాలి. ఫుడ్ కూడా ఎలా అరేంజ్ చేయాలి అంటే మామూలుగా 2 కూరలు అన్నము అట్లా కాదు, మినిమం 10 varieties తగ్గకూడదు, ఆ విధంగా అరేంజ్ చేయాలి. సో ఆ విధంగా బ్రహ్మాండంగా అక్కడ ప్రతి 2 monthsకి ఒకసారి క్లాసులు, ఆ ఫుడ్ అరేంజ్మెంట్స్, అటు పూణే మొత్తం ఎలా అంటే ఇంకా 1 week 10 days సార్ ప్రోగ్రామ్ ఉందంటే ఇంకా ఆటోలు కూడా ఆటో మైక్ పెట్టుకొని మాకు వచ్చిరాని హిందీలో అందరికీ ధ్యానం మెడిటేషను ధ్యాన్సే లాభ్ ఏ హే ఓ అంట మొత్తం ప్రచారం చేసేది, వీధి వీధి తిరిగేది మొత్తం అంట ప్రచారం చేసి బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ అక్కడ పూణేలో స్టార్ట్ చేసాం. అప్పుడే ఫస్ట్ టైం మనం అక్కడ పూణేలో మహావీర్ పిరమిడ్ కేర్ సెంటర్ అనేది కూడా స్టార్ట్ చేసాం. మహావీర్ పిరమిడ్ కేర్ సెంటర్, ఆ కేర్ సెంటరే వల్ల చాలామంది మనకి ఇప్పుడు పూణే మహారాష్ట్ర మాస్టర్స్ అందరూ ఆ మెయిన్ ఆ కేర్ సెంటర్ ద్వారానే మనకి ఇప్పుడు శశికాంత్ జోషి సార్ వచ్చారు. ఆయన ఇప్పుడు కరెంటు పూణే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ప్రెసిడెంట్ ఆయన, తర్వాత గోపాల్ కటావ్కర్ అని, సందీప్ ఓంకార్ అని, హిమాంగి బేల్స్ అరే వీళ్ళందరూ ఇప్పుడు పూణేలో బాగా ప్రచారం చేస్తున్న మాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఆ కేర్ సెంటర్ వల్ల మనకు వచ్చారు. తర్వాత అక్కడ కోండ్వా అని ఇంకొక ఏరియాలో సాయిబాబా పిరమిడ్ కేర్ సెంటర్ ఇంకోటి స్టార్ట్ చేశారు. దానికి మెయిన్ వచ్చి బలాని సార్ అని ఆయనదే అక్కడ ఏరియా. ఆయన సాయిబాబా మందిరం మీద పిరమిడ్ కేర్ సెంటర్. ఓకే, అంటే పిరమిడ్ కేర్ సెంటర్లు వాటి డెవలప్మెంట్ ఇక్కడ మళ్ళీ వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి మళ్ళీ మనకి ఇంకొక టీం వచ్చింది. నరసింహ, రమేష్, లింగారెడ్డి వీళ్ళందరూ అక్కడ కూర్చుని వచ్చే వాళ్ళకి ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల లాభాలు ఏంటి అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో టోటల్గా అక్కడ కేర్ సెంటర్లు చూసుకోవడము ప్లస్ సార్ వచ్చినప్పుడు ఈ 2-day వర్క్షాప్కి ఎలా ప్లాన్ చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా కంటిన్యూస్గా అక్కడ 1 year బాగా చేసాం. 2005 మొత్తం పూణే 2005 తర్వాత 2006లో షిరిడి ధ్యాన యజ్ఞం ఫస్ట్ టైం మనం ఒక బయట స్టేట్లో చేస్తున్నాం ధ్యాన యజ్ఞం. ఓకే, ఇప్పటి వరకు మొత్తం ఆంధ్రానే, ఫస్ట్ టైం బయట స్టేట్. దానికి ఎలా ఇంకా మనకి హైదరాబాద్ నుంచి నవకాంత్ చాలా టీం ఉండేది హైదరాబాద్లో కూడా. వీళ్ళందరూ కూడా ప్రతి 2 months ఒకసారి వచ్చి కొన్ని రోజులు అక్కడ స్టే చేసి చేసేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు షిరిడీలో ధ్యాన యజ్ఞం చేయాలంటే పూణే టు షిరిడి మొత్తం రూట్ కవర్ చేయాలి. పూణే టు షిరిడి అంటే మనకి అహ్మద్నగరు, రావురి, అట ఏ విలేజెస్, టౌన్స్, సిటీలు ఏ ఉన్నాయంటే ప్రతి వీక్ ఎవరొకరు ఒక దగ్గరికి వెళ్ళేది. అక్కడ ఒక గుడిలోనో బడిలోనో ఎవరితో కాంటాక్ట్ చేసి మీకు ఫ్రీగా మెడిటేషన్ ఇస్తాం. ఆ పాంప్లెట్స్, బ్రోచర్స్ రకరకాలన్నీ ఇచ్చి అక్కడ మనం బాగా ప్రచారం చేసి 2006 మొత్తం ఆ పూణే టు షిరిడి రూట్ చాలా బాగా ప్రచారం జరిగింది. అప్పుడు ఇంకా షిరిడి ఇంకా మనకు ధ్యానం దగ్గరకు వస్తున్న టైంలో ఇంకా 2 months బిఫోరు మేమందరం షిరిడీకి షిఫ్ట్ అయిపోయాం. షిరిడీకి అక్కడ ఒక ఇల్లు తీసుకొని మహబూబ్ నగర్ నుంచి చాలామంది షిరిడీకి వచ్చారు అప్పట్లో వాలంటరీ వర్క్ కోసం. మహబూబ్ నగర్ నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు. డాక్టర్ జీకే గారి ఆధ్వర్యంలో ఒక బ్యాచ్ వచ్చింది. ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి డాక్టర్ ఉమామహేష్ ఆధ్వర్యంలో ఒక బ్యాచ్ అక్కడికి వచ్చారన్నమాట. అప్పుడు అక్కడ మనతో పాటు ఇక్కడ ఇప్పుడు కడతాల్లో ధ్యానప్రియ టిఫిన్స్ ఉంది కదా వెంకటేష్, ఆయన కూడా అప్పుడు పూణేలో మాతో పాటు ప్రచారంలో పాల్గొన్నాడు. అక్కడే ఉండేది ఆయన కూడా. ఓకే, అదనమాట. ఇంకా 2 months మేము ఇంకా షిరిడీలోనే ఉండి షిరిడీ మొత్తం ధ్యాన ప్రచారం చేసి పాంప్లెట్స్, మాటలు, ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి అక్కడ జంగ్లీ మహారాజ్ అని ఒక పెద్ద సాధువు ఉండేవాళ్ళు. ఆయన కూడా మనకు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా మనకి వాళ్ళ భక్తులందరినీ మెడిటేషన్ ఎలా చేయాలి మొత్తం అవి కూడా జరిగాయి. తర్వాత పూణేలో ప్రీతి సుధాజీ మహారాజ్ అని ఒక జైన్కి సంబంధించిన గొప్ప మాస్టర్, ఆమె కూడా జైన్కి సంబంధించిన ఆమె కూడా మనకి చాలా హెల్ప్ చేశారు. తర్వాత అక్కడ వాళ్ళ ఆశ్రమంలో పిరమిడ్ కూడా నిర్మాణం చేశారు. పూణేలో లోనీకంద్ అనే ఊరిలో వాళ్ళు పిరమిడ్ కూడా అక్కడ నిర్మాణం చేశారు. వాళ్ళు ఓన్లీ వాకింగే, వాళ్ళు కార్లు బస్సులో తిరగరు జైన్స్. ఆమె మన ధ్యానయజ్ఞం షిరిడీలో జరుగుతుందని మనం చెప్తే ఆమె ఎక్కడో కలకట్టా నుంచి వాకింగ్ చేసుకుంటా షిరిడీకి వచ్చారు. అంటే ఎప్పుడో 6 months 4 months పట్టింది ఆమెకి. అట్లా షిరిడీ మొత్తం చేసి షిరిడీలో బాగా మంచిగా ధ్యాన యజ్ఞం చేసి అందరూ బాగుందన్నారు అప్పుడు. ఓకే, అంటే అతి చిన్న వయసులో మీరు ధ్యానంలోకి వచ్చారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లోనే మీరు ధ్యాన ప్రచారం క్లాసుల ద్వారా మీరు అలా కంటిన్యూ చేశారు. మరి ఆ తర్వాత ఈ చదువుకు కానీ కెరీర్కి కానీ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ధ్యానం వల్ల మనం ఏదైనా మిస్ అవుతున్నామని మీకు అనిపించిందా? నాకు ధ్యానం వల్ల ఏది మిస్ అవుతున్నట్టు ఏమి అనిపించలేదు ఎప్పుడు కూడా. నేను 2005లో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాతే పూణేకి వెళ్ళాను కాబట్టి నేను అక్కడ కూడా పూణేలో ధ్యాన ప్రచారం చేస్తూ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. నేను మాస్టర్స్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ అనే కోర్సు అక్కడ చేశాను పూణేలో. సో ఎక్కడ నాకు దీనివల్ల నా చదువు అడ్డం అవుతుందని కానీ అదేం నాకు ఎప్పుడూ కలగలేదు. సో 2006 ధ్యాన మహారాష్ట్రలో భాగంగా షిరిడి ధ్యాన యజ్ఞం అయిన తర్వాత మళ్ళీ మేమందరం పూణేకి బ్యాక్ వచ్చేసామండి. పూణేకి బ్యాక్ వచ్చి ఇంకా పూణేలో నార్మల్ జరుగుతూ ఉంది వర్క్. సో అప్పుడు ఇంకా ఢిల్లీలో మళ్ళీ మనం ఒక కేర్ సెంటర్ స్టార్ట్ చేయాలని చెప్పారనమాట. సో ఢిల్లీ అప్పుడు మళ్ళీ పూణే నుంచి మళ్ళీ మొత్తం ప్యాకప్ చేసుకొని అంటే కొంతమందివి సో ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఓకే, పూణే టు షిరిడి, షిరిడి టు పూణే, మళ్ళీ పూణే టు ఢిల్లీ. ఢిల్లీలో బుద్ధా పిరమిడ్ కేర్ సెంటర్ అని 2008 ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే ఈ బుద్ధ పిరమిడ్ కేర్ సెంటర్ కోసం అక్కడ కూడా మళ్ళీ ఒక ఇల్లు తీసుకొని మా టీమ్ దాంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది కృష్ణ ఢిల్లీ పిరమిడ్ మాస్టర్ కృష్ణ చాముండేశ్వరి అని ఇద్దరు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు అక్కడే వర్క్ చేసేవాళ్ళు. సో మనకి వాళ్ళే అక్కడ ఇల్లు అంతా ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి ఈ కేర్ సెంటర్ కోసం మళ్ళీ ఒక 20-30 మంది బాగా డే నైట్ అక్కడంతా తిరిగి ఆ కేర్ సెంటర్ని ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కేర్ సెంటర్ ద్వారానే మనకి ఢిల్లీలో ఇప్పుడు శాస్త్రి గారు ఫ్యామిలీ మొత్తం అక్కడి నుంచే వాళ్ళు తెలుసుకోవడం ధ్యానం ఎలా చేయాలి ఏంది తెలుసుకొని ఢిల్లీ మొత్తం వాళ్ళు బాగా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో ఢిల్లీలో ఆ విధంగా స్టార్ట్ చేసి ఢిల్లీలో ప్రతి పార్కు మనకి ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో అన్ని పార్కులకు వెళ్ళిపోవడం మార్నింగ్ మెడిటేషన్, స్కూల్స్ ఉంటే స్కూల్లో మెడిటేషన్, ఎక్కడ ఏ ఉంటే మనకి ఏం దొరికితే అక్కడికి వెళ్ళడం మెడిటేషన్ చెప్పడం ఆ మాధ్యమాన్ని వాడుకోవడం. స్కూల్స్ కాలేజెస్ పార్క్స్ ఏది వదిలిపెట్టేది కాదు. అప్పుడు ఎప్పుడు ఎక్కడ పోవాలి ఎలా చేయాలి ఇదే ఉండేదన్నమాట. ఓకే అలాగే ఈ కుటుంబ బాధ్యతల్ని అలాగే ఈ ధ్యానము మీ కెరీర్ మూడింటిని ఎలా సమన్వయం చేశారు? అప్పుడు అక్కడ పీజీ చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ప్రచారం చేసేటప్పుడు కొద్దిగా ఫైనాన్సెస్లో కొద్దిగా ఎక్కువ తిరగడము ఇదంతా అంతా అయిపోయింది. ఫైనాన్స్ మొత్తం జీరో అయిపోయింది అనమాట. అప్పుడు మళ్ళీ అక్కడ ఢిల్లీలో ప్రచారంతో పాటు జాబ్ కూడా స్టార్ట్ చేశాను. యాజ్ ఏ కన్సల్టెంట్ నేను ఢిల్లీలో జాబ్ స్టార్ట్ చేశాను హెచ్ఆర్ కన్సల్టెంట్గా. హెచ్ఆర్ అక్కడ జాబ్ చేసుకుంటూ ఈ ప్రచారం కంటిన్యూ చేసేది ఢిల్లీలో. సో ఢిల్లీలో ఉన్నప్పుడే ఇంకా మనం అదర్ స్టేట్స్కి వెళ్ళాలని చెప్పి మనం పంజాబ్ ఎంచుకున్నాం. ఢిల్లీలో మనకి బాగా హెల్ప్ చేసిన మాస్టర్స్లో రచన మేడము రాజ్కుమార్ గుప్తా వీళ్ళు పంజాబ్లో సీనియర్ మాస్టర్స్. వీళ్ళు మనకి ఢిల్లీ సెంటర్ కానీ అన్నిటికీ వీళ్ళు బాగా సహాయ సహకారాలు అందించారు. సో వీళ్ళది ఓన్ ప్లేస్ వచ్చి ఇక్కడ లుధియానా. సో లుధియానాకి వెళ్ళాము. లుధియానాలో ఇక్కడ మెయిన్ వచ్చి అక్కడంతా ఆర్మీ వాళ్ళు ఉన్నారన్నమాట. ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరికీ ఎక్కువ ప్రచారం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీస్ అన్నీ వదిలేసి అక్కడ బార్డర్స్లో ఉండి మన కంట్రీని రక్షించాలని ఉంటారు. కాకపోతే వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు, ఎప్పుడు వాళ్ళు స్ట్రెస్లో ఉంటారు అన్నమాట. సో ఫస్ట్ వీళ్ళకి చెప్పాలి అని చెప్పేసి అక్కడ ప్రతి ఆర్మీ క్యాంప్స్లోకి ఎయిర్ ఫోర్స్ క్యాంప్స్లోకి మా టీంలో అప్పుడు పద్మజ మేడము నేను తర్వాత వైజాగ్ మేడం ఒక ఉన్నారు. మేమందరం కలిసి అక్కడ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరికీ క్లాసెస్ చెప్పామన్నమాట. పంజాబ్లో జలంధరు లుధియానా ఈ రెండు ఎక్కువ తిరిగాము. దాని తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా కాశ్మీర్కి వెళ్ళిపోయాం 1 month. ఎందుకంటే మనకి కాశ్మీర్లో అప్పుడు మురళీధర్ సార్ అని ఆయన బిఎస్ఎన్ఎల్ జిఎంగా వర్క్ చేస్తున్నారు. ఆయన అక్కడ అప్పుడు కాశ్మీర్లో జిఎంగా ఉన్నారనమాట. సో ఆయన బేస్ పెట్టుకొని అక్కడ ప్రచారం అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఇండియన్ ఆర్మీ వాళ్ళందరికీ ఫుల్గా క్యాంపుల్లో మన అడవిల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి క్యాంప్లో ఉండి అక్కడ మెడిటేషను ఇవన్నీ కాశ్మీర్లో బాగా జరిగింది. కాశ్మీర్లో నేను రోజు మార్నింగ్ లేచి పాంప్లెట్లు పంచేది. నా వర్క్ ఏంటంటే పాంప్లెట్లు పంచడం అనమాట. పంచే క్రమంలో వీళ్ళు వచ్చేస్తారు మన దగ్గరికి కొంతమంది గ్రూప్స్ వాళ్ళు వస్తారన్నమాట. ఏం పంచుతున్నావు నువ్వు, హిందూయిజం ప్రమోట్ చేస్తున్నావా, ఇట్లాంటి క్వశ్చన్లు అడిగారన్నమాట వచ్చి. అందులో అక్కడంతా మనం వెజిటేరియనిజము అవన్నీ రాసి ఉంటాం. వాళ్ళు కాశ్మీర్లో అంతా వాళ్ళకి వెజిటేరియనిజం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, వాళ్ళు ఉండదు ఆబ్వియస్లీ. సో ఏంది ఇది ఏం ప్రచారం ఇది అంటే, లేదు ఇక్కడ మాకు పత్రిజీ అని ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ వస్తున్నాడు కాశ్మీర్ శ్రీనగర్కి. సో ఆయన ప్రోగ్రామ్ ఉంది 1 day వర్క్షాప్ ఉంది, ఏం ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేస్తాడు అది ఇది అడిగేది అనమాట. అన్నీ మీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేస్తాడు. ఆయన ఒక సైంటిస్టు స్పిరిచువల్ సైంటిస్టు ఆయన వస్తున్నాడంటే అప్పుడు వాళ్ళు వినేది. సాధువు గురువు అంటే వాళ్ళకి అర్థం కాదనమాట. అలా బాగా పంచి అక్కడ 1 day వర్క్షాప్ ఒకటి పత్రిసార్ తోటి శ్రీనగర్లో చేసాం. శ్రీనగర్ మొత్తం శ్రీనగర్ మీడియానే కాకుండా నేషనల్ మీడియా కూడా ఆ వర్క్షాప్ని కవర్ చేశారు. అదొక మంచి మైల్ స్టోన్ కాశ్మీర్కి. ఆ విధంగా కాశ్మీర్ కూడా కంప్లీట్ చేసాం అప్పట్లో. ఇప్పుడు మిగిలిన ప్రాంతాలు నెల్లూరులో ఉన్న అబ్బాయి కాశ్మీర్ దాకా వెళ్ళి ప్రచారం చేశారు అంటే ఇట్స్ రియల్లీ మిరాకిల్ అసలు అది అద్భుతం అంటే నెల్లూరు ఆంధ్ర లోకల్ గా అంటే ఒక చిన్న పెట్లగా అంటే బయట ప్రపంచం పెద్దగా పరిచయం లేని వ్యక్తి జమ్మూ కాశ్మీర్ దాకా వెళ్ళి ప్రచారం చేశారంటే అది గొప్ప విశేషం అసలు అప్పటిలో నాకు తెలిసేది కాదు అది గొప్ప విశేషం అని తెలియకుండానే ఇన్ని జరిగిపోయాయి ధ్యాన ప్రచారంలో తెలియదు మనం ఏం చేస్తున్నాం ఏంది అనేది బట్ అంతవరకు మాస్టర్స్ హెల్ప్ తోటి చేయగలిగాం ఓకే సార్ చెప్పిందే వేదం అంతే ఆ వేదాన్ని ఆ ప్రామాణికంగా తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళడం అంతే చాలా బాగుంది ఆ తర్వాత మీ లైఫ్ లో ఉన్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే పాత్రిసారు అప్పట్లో ఎప్పుడు నెల్లూరుకి వచ్చినా మా ఇంటికి వస్తుండేవారు ఇంట్లో ఉంటుండేవారు కాకపోతే నేను ఎక్కువ సార్ వచ్చినప్పుడు ఇంట్లో ఉండేవాడిని కాదు ఎందుకంటే నేను సరిగా మెడిటేషన్ చేసేవాడిని కాదు ఏమని అడుగుతారేమోనని ఎక్కువ నాన్ వెజ్ తినేవాడిని మాది నెల్లూరు జిల్లా కదా కోస్తా చేపల పులుసు రొయ్యల వేపుడు ఈ రెండు చాలా ఇంట్రెస్ట్ అనమాట సో తెలుసు అది తినకూడదని చెప్తుంటారు సారు కానీ తినేవాడిని అంటే ఇంట్లో మానేశాం ఇంట్లో చేయడం మానేశారు కాకపోతే బయట మా రిలేటివ్స్ ఆడికి వెళ్ళినప్పుడు తినేసేవాడిని మెడిటేషన్ సరిగా చేసేవాడిని కాదు సార్ వచ్చినప్పుడు ఎప్పుడు తప్పించుకుని తిరుగుతుండేది అనమాట ఇంట్లో ఉంటే ఆ రూమ్లో ఉంటే ఈ రూమ్లో ఉండడం ఎప్పుడో సార్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు సార్ పొట్ట మీద గుద్దేవాడు ఓహో ఈయన తెలిసిపోయినట్టుంది నేను ఇంకా మానలేదని ఈయన తెలిసిపోయినట్టుంది అందుకని పొట్టలోనే గుద్దాడు ఇంకో దగ్గర గుద్దొచ్చు కదా ఆయే ఆ చిన్న చిన్న సార్ నాతో బైక్లో ట్రావెల్ చేసేవాడు అక్కడ నెల్లూరుకి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఎక్కడైనా క్లాస్ నుంచి ఇంటికి రావడానికి వాటికి వీటికి ఇవన్నీ మెమరబుల్ మూమెంట్స్ తర్వాత బయట స్టేట్స్కి వెళ్ళినప్పుడు మన టీంతో ఉన్నప్పుడు ధ్యాన ప్రచారంలో అర్లీ మార్నింగ్ 3కి లేచి ఈ పోస్టర్లు అతికించేవాళ్ళం పూణేలో నేను మారుతి అని అన్న ఒక ఉన్నాడు అనంతపూరు మేమందరూ అంటించేటప్పుడు అర్లీ మార్నింగ్ ఛాయ్ తాగడం ఇట్లాంటి చిన్న చిన్న సింపుల్ థింగ్స్ అవే గొప్పవి మోస్ట్ మెమరబుల్ ఈవెంట్స్ ఆ తర్వాత ఈ ధ్యాన ప్రచార కార్యక్రమంలో మీరు చాలా ఏరియాస్ కవర్ చేశారు అవును మీకు బాగా సంతృప్తినిచ్చిన సందర్భం ప్రతి సందర్భం ఎక్కడ ధ్యాన ప్రచారం చేసినా ఒక మనిషికి ధ్యానం చెప్పినా అంతే ఆనందం ఎంతమందికి చెప్పినా అంతే ఆనందం ధ్యానం చెప్తేనే ఆ రోజు కంప్లీట్ అయినట్టు ఒక సంతృప్తిగా ఉండేది ఒకరోజు ధ్యానం చెప్పలేకపోతే ఉండేది కాకపోతే చెప్పిన రోజు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉండేది ఓ ఈరోజు నేను ఒక మంచి పని చేశాను ఈరోజు ఈరోజు కంప్లీట్ డే అన్నట్టు ఫీలింగ్ ఉండేది అలాగే ఇంకా మీ హాబీస్ ఫ్రీ టైంలో ఏం చేసేవారు అప్పుడు మాకు టైమే ఉండేది కాదు అప్పుడు టైం అంతా మెడిటేషను లేస్తే మెడిటేషన్ అక్కడికి పోవడం ఇక్కడ పోవడం ప్రచారం దీంట్లోనే ఉండేది మాకు మొత్తం మెడిటేషనే ప్రచారం ఇదే ఇప్పుడు కర్నూలులో ధ్యానప్రియ అని ఒకటి ఉండేది దాని మీద మళ్ళీ గౌతమ్ బుద్ధ కేర్ సెంటర్ అని ఒకటి స్టార్ట్ చేసాం మా టీం అందరం కలిసి ఇప్పుడు ఏదో ఒక వర్క్ ఉండేది జగన్నాథ్ గట్టు మీద వర్క్ చేయడము బెంగళూరు వ్యాలీలో వర్క్ చేయడము అంటే ఏదో ఒక వర్క్ ఎప్పుడు ఉండేది ఫ్రీ టైంగా అంతగా ఏం లేదు ఇప్పుడు కొద్దిగా ఫ్రీ టైం ఉంది మాకు అప్పట్లో ఫ్రీ టైమే లేదు అసలు కంటిన్యూస్ వర్క్ అది ఉండేది ప్రెజెంట్ ఏం వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ నేను ఇక్కడ హైదరాబాద్లోనే కనెక్ట్ బిజినెస్ సొల్యూషన్స్ అనే కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా చేస్తున్నాను అండి అవునా ఓకే వెరీ నైస్ ఆ తర్వాత పత్రిజీ గారు మీ ఇంటికి చాలా సందర్భాల్లో వచ్చారు మీరు అన్నట్టుగా చాలా సందర్భాల్లో వచ్చారు అప్పుడు మీతో ఎప్పుడైనా మాట్లాడారా మాట్లాడుతుంటారు నేను ఎప్పుడు ఎక్కువ అడిగేది క్వశ్చన్స్ అడిగేది ఏమి ఉండదు ఆయన ఏం చెప్తారో ఆయన వెయిట్ చేస్తుండేది ఆయన చెప్తే అది చేసుకుంటూ పోవడమే మా టీంతో కలిసి అంతేగాని మనం ఇదెందుకు అదెందుకు అని ఆయన క్వశ్చన్ చేసి అంత నాలెడ్జ్ నాకు లేదు ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ పోవడం అన్నంతవరకే ఉండేది ధ్యాన ప్రచారం చేస్తూ కూడా మీరు ఒక ఆఫీస్లో హెచ్ఆర్ మేనేజర్గా మంచి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరి అక్కడ వారికి కూడా ఏమైనా మీరు ధ్యానం వారికి పరిచయం చేస్తారా చేస్తుంటానండి నేను ప్రతిరోజు మాకు ఇంటర్వ్యూస్కి క్యాండిడేట్స్ వస్తూ ఉంటారు ప్రతిరోజు వస్తారు మాకు సో వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ నేను ఇంటర్వ్యూస్ తీసుకునేది నేనే కాబట్టి వాళ్ళకి ఒక యాంగ్జైటీ వస్తుంది ఇంటర్వ్యూ అనగానే తెలియకుండానే ఒక భయము అదంతా ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళకి మీరు మెడిటేషన్ చేయండి ఒక 5-10 minutes దాని తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను నేను ఫస్ట్ పోయి వాళ్ళందరూ ఒక రూమ్లో కూర్చోబెట్టి సో ఎలా చేయాలి మెడిటేషన్ అని చెప్పి చేపిస్తాం సో ఆ విధంగా నాకు రోజు ధ్యాన ప్రచారం మాకు ఆఫీస్లో జరుగుతూనే ఉంటుంది వృత్తి ప్రవృత్తి అంతా ఏకకాలంలో గనిచేస్తున్నారు రెండు చేస్తాం ప్లస్ మా కొలీగ్స్ అందరికి అందరూ స్ట్రెస్ లో ఉంటారు ఇప్పుడు ప్రతి జాబ్ లో ఏదో ఒక స్ట్రెస్ ఉంటది వాళ్ళకి సో మెడిటేషన్ చేసుకుంటే మీకు స్ట్రెస్ ఫ్రీ అవుతారు అని వాళ్ళకి రోజు చెప్తా ఉంటారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి చెప్తుంటా ప్లస్ ఇది ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ అందరికి మాత్రం కంపల్సరీ చేయమని చెప్తా ఓకే యువత కొత్తగా ధ్యానంలోకి రావాలని అంటే మీరు ఏం చెప్తారు యూత్ 100% ఫస్ట్ వాళ్ళే రావాలండి యూత్ వస్తేనే మొత్తం దేశం ప్రపంచం అంతా ఫాస్ట్ గా ఆధ్యాత్మికం వైపు అడుగులేస్తుంది ఎందుకంటే నాకు లక్కీగా మా మదర్ చిన్నప్పుడే మెడిటేషన్ చెప్పడం వల్ల నేను ఈ రోజు చాలా హ్యాపీగా చాలా హెల్తీగా ఉన్నా నాకు ఎప్పుడు మా మదర్ నువ్వు డబ్బు వెనకాల వెళ్ళు పదవి వెనకాల వెళ్ళు అని చెప్పలే ఇప్పుడు ప్రెజెంట్ సొసైటీలో ప్రతి ఒక్కరు పేరెంట్స్ కానీ ఎవరైనా ఈ రెండు విషయాల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు ఈ కాంపిటీషన్ అంతా ఎందుకంటే డబ్బులు సంపాదించాలి ఏదో ఒక పవర్ లో ఉండాలి కానీ దీని వల్ల ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు హెల్తీగా ఉండలేరు సో యూత్ అందరూ కంపల్సరీ మెడిటేషన్ చేయాలి శాకాహారులుగా మారాలి మెడిటేషన్ చేస్తే వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఉండదు ఆరోగ్యంగా ఉంటారు ప్లస్ ఆనందంగా ఉంటారు ఆనందం ఉంటే మనిషి ఏమైనా సాధించేస్తాడు అంతే ఇప్పుడు టెండూల్కర్ ఉన్నాడు క్రికెట్ అంటే ఇష్టం అతనికి క్రికెటే ఆడతాడు ఆయన ఆయన నేను డబ్బులు సంపాదించాలి అని క్రికెట్ ఆడలే ఆయన ఆయన క్రికెట్ ఆడడం ఇష్టం క్రికెట్ ఆడాడు దాంట్లో నైపుణ్యం సాధించాడు ఆటోమేటిక్గా డబ్బు ఫేమ్ అన్నీ వచ్చేసి సో మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఉండే నైపుణ్యం బయటకు వస్తుంది దాని ద్వారా అన్నీ వాళ్ళు ఏమనుకుంటారో అవన్నీ వస్తాయి సో యువత 100% ఫస్ట్ ప్రయారిటీ మెడిటేషన్ అది తల్లిదండ్రులు చిన్నప్పుడే వాళ్ళ పిల్లలకు చెప్తే ఆ ఫ్యామిలీ బాగుంటుంది ఫ్యామిలీస్ బాగుంటే సొసైటీ సొసైటీ బాగుంటే కంట్రీ కంట్రీ బాగుంటే ప్రపంచం అంతా ధ్యానమయం అయిపోతుంది ఓకే అదే మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ధ్యాన ప్రచారం చేసుకుంటూ తెలిసిన వాళ్ళందరికీ ధ్యానం చెప్తూ ఇంకా నాకు మా నెల్లూరులో ఒక మంచి పిరమిడ్ తీసుకొని రావాలని అక్కడ వచ్చిన వాళ్ళకి భోజనం పెడుతూ ధ్యానం చెప్తూ అక్కడే ఒక కొంత భాగంలో ఆధ్యాత్మిక వ్యవసాయం కూడా చేయాలని ఆలోచన ఉందండి వెరీ నైస్ అండి చాలా సంతోషం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి వీక్షించారు కదండి ఇది ఇవాళ మన ధ్యాన భారతీయం కార్యక్రమం యువత ధ్యానానికి కానీ ధ్యాన ప్రచారానికి కానీ ముందడుగు వేస్తే వారు వారి కుటుంబంతో పాటు దేశం కూడా చక్కని ప్రగతి సాధిస్తుంది అని చెప్పి తెలియజేశారు ఆ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి శ్వాస మీద ధ్యాస పెట్టండి ఇది ఇవాళ మన కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం